స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టుపై ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టు బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ ఉన్న పోలీసులకు తోడుగా అదనపు బలగాలను చేర్చుకున్నాయి. కోర్టు ముందు పోలీసులు భారీ క్యాన్వీని మోహరించారు. ఓవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే బయట పోలీసులు చేస్తున్న హడావిడి చూసి ఏం జరగబోతుంది అని టీడీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే కోర్టు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగానే బలగాలను మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసు విచారణ కోసం చంద్రబాబును 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారని సిఐడి అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే కోర్టు ముందు భారీ క్యాన్వేను మోహరించినట్లు తెలుస్తుంది. అంతేకాదు విజయవాడలోని కోర్టు ఆవరణ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఉన్న వివిధ మార్గాలను క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఓవైపు కోర్టు వాదనలు జరుగుతుండడం, కోర్టు బయట పోలీసులు హడావిడి చూసి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు పరిసరాల్లోకి ఎవరికి అనుమతి ఇవ్వకపోవడంతో అర కిలోమీటర్ దూరంలో భారీ గేట్లు పెట్టి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి కోర్టు దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయని దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. రైట్ యాకూబ్ చెప్పండి. ఉదయం నుండి వాదనలు జరుగుతున్నాయి. అయితే బయట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా చంద్రబాబు కాన్వాయ్ ని కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసిన పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుంది, అదేవిధంగా పోలీసులు కూడా ఏదైనా కేసులో రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆ క్రమంలో పూర్తిగా ఇక్కడ విజయవాడ నుండి రాజమండ్రి వరకు పూర్తిగా దానికి కావాల్సిన చర్యలు కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే చేపడుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా కూడా ఇక్కడ కోర్టు వద్ద పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. బయట వ్యక్తులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు పడాలని కూడా సూచించారు. అదేవిధంగా అక్కడ పూర్తిగా పోలీస్ బందోబస్తు సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కాబట్టి ఖచ్చితమైన ఏదైనా ఆదేశాలు, కోర్టు నుండి ఏదైనా ఆదేశాలు వస్తే కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పూర్తిగా శాంతివర్ధనలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళని ఆదేశించడం జరిగింది. పూర్తిగా అక్కడికి వచ్చి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు, అదేవిధంగా కోర్టు చుట్టూ ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ ఏ రూట్ లో వెళ్ళాలి, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏ రూట్ లో వెళ్ళాలి ఏంటి అనేది కూడా పూర్తిగా గైడ్ లైన్స్ అయితే పోలీసులకు ఇచ్చిన పరిస్థితి. అయితే లోపల వాదనలు జరుగుతున్నాయి. వాదపు వాదాలు జరుగుతున్న నేపథ్యంలో సిబిఐకి సంబంధించిన ప్రభుత్వ శాఖకి సంబంధించిన లాయర్లు కూడా వాదనలు చేస్తున్న పరిస్థితి. అదే విధంగా చంద్రబాబు సంబంధించిన న్యాయవాది సిద్ధార్థ రుద్రా కూడా దీని మీద కొన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. రాజకీయమైన కక్షలతోనే ఇటువంటి కేసులు పెట్టారు. 2021లో నమోదైన కేసు హైకోర్టులోనే వాదనలు పూర్తయ్యాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. తీర్పు కూడా అప్పుడు రిజర్వ్ అయింది, కేసు కూడా అప్పుడు ముగిసింది అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అప్పట్లో ఉన్న కొంతమందిని కూడా బెయిల్ కూడా వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్ళీ కావాలని కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా కొన్ని అంశాలపైన చర్చించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కరెక్ట్ సరైన సమాధానం అక్కడ ప్రభుత్వ లాయర్లు చెప్పలేకపోయారు అనేది కూడా కొన్ని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా బెయిల్, అదేవిధంగా ఈ కేసుని కొట్టివేసేయాలని కూడా ఇప్పుడు చంద్రబాబు సంబంధించిన లాయర్ గట్టిగా పట్టుబడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గంట సేపు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి గంట తర్వాత ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? ఇప్పటికే వాదనలు జరిగిన తర్వాత సుమారుగా 4 గంటల పై తెలుగు వాదనలు జరిగాయి. 1 గంట సేపు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ అనంతరం మళ్ళీ చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఉదయం నుండి పక్కన చంద్రబాబు సంబంధించిన లాయరు ఖచ్చితమైన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్, ఏ క్వశ్చన్ చెప్పినా సిద్ధార్థ లోహి ఈ ఒక అంశం మీద క్వశ్చన్ చేస్తే ఆ అంశానికి సంబంధించిన
సమాధానం చెప్పలేకపోతున్నారు అక్కడ అని కూడా తెలుస్తుంది అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి కోసమే ఈ బ్రేక్ వచ్చిందా లేదంటే జనరల్ గా భోజనం విరామం కాబట్టి 1 గంట నుండి 2 గంటల వరకు బ్రేక్ ఇచ్చినట్టుగా అయితే ముందు చెప్పారు కానీ పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 2 గంటలకి బ్రేక్ అనంతరం ఎటువంటి చర్చ ఉంటుంది చంద్రబాబు లాయర్ సిద్ధార్థ రుద్ర ఇచ్చిన క్వశ్చన్స్ ఎటువంటి ఆన్సర్ ఇస్తారు అనేది కూడా మనం చూడాలి పెద్ద ఎత్తున అయితే బయట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కార్యకర్తలను కానివ్వండి నాయకులను కానీ అక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మరో పక్కన ఇక్కడికి వస్తే ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదేమటికీ ప్రస్తుతం అయితే 2 గంటలకు మళ్ళీ వాదనలు ప్రారంభం అవుతాయి వాదనలు ప్రారంభమైన తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి 3 గంటలకల్లా పూర్తి స్థాయిలో వాదనల అనంతరం ఎటువంటి జడ్జి ఏ విధంగా చెప్తారు ఏంటి అనేది కూడా చూడాలి రైట్ థాంక్యూ యాకు एपी स्किल डेवलपमेंट स्कीम केसलोनी टीडीपी अधिनेत चंद्रबाबु नायडुनी अरेस्ट चेयडानी टीडीपी राष्ट्र अध्यक्षुडु अच्चंनायडु तीव्रंगा खंडिंचारु एपी सीएम जगन को पिच्ची पराकाष्ठकु चेरिंदन्नाडु 14 एळ्ळ ई राष्ट्रानिकि सेवलु अंदिंचिन चंद्रबाबुनु अरेस्ट चेयडमेंटनि प्रश्निंचारु चंद्रबाबु उग्रवादि कादु पारिपोये व्यक्ति कादु केंद्रं इच्चिन एनएसजी प्रोटेक्षन् कलिगि उन्न व्यक्ति अनि अन्नारु అలాంటి ఆయన పట్ల ప్రతి ఒక్కరూ అసహించుకునేలా ప్రవర్తించారని ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఏపీకి చీకట్లోకి నెట్టారని మండిపడ్డారు తాను గాని చంద్రబాబు గాని ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లే నిరూపిస్తే పీక కోసుకుంటారని రాజకీయాల నుంచి తప్పుకుంటారని అచ్చెన్నాయుడు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ సంస్థ ద్వారా 5 ఏళ్ల పాటు ఏపీలో ఎంతో మంది ట్రైనింగ్ పొంది ఉద్యోగాలు పొందారని అచ్చెన్నాయుడు ఇదే విషయాన్ని సిఐడి చీఫ్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆ ప్రాజెక్టులో 371 కోట్లు షేర్ కంపెనీలోకి వెళ్లి తిరిగి చంద్రబాబుకు చేరిందని ఊహకల్పిత ఆరోపణలు చేయడాన్నే ప్రజలు గమనించారని అన్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చంద్రబాబు సహకారం అందించారని కష్టాల్లో ఎవరైనా ఉంటే వెంటనే ముందుకు చంద్రబాబు స్పందిస్తారని అలాంటి ఆయన్ని రాత్రి 10 గంటల పాటు ప్రశ్నించి 2 రోజులు నిద్ర లేకుండా చేశారని మండిపడ్డారు రోడ్డుపై ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఫైర్ అయ్యారు